హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అన్ని దోషాలలోకి ఏది బలమైన దోషమో చూద్దామండి. అన్ని దోషాలలోకి పితృదోషాలు చాలా బలమైనవి అంటండి. ఇవి పట్టాయి అంటే ఒక పట్టాన వదలవు. ఎందుకు అంటే ఉదాహరణ చెప్పొచ్చు. ఒక వ్యక్తికి సంవత్సరీకాలు చేసి సపిండీకరణం చేసి పెద్దలలో కలపకపోతే వారికి ప్రేతత్వం శాశ్వతంగా స్థిరపడిపోతుంది. ఈ విధంగా సరిగ్గా ఏడాది పూర్తయిన రోజున దీన్ని చేసి తీరాలి. ఏ కారణం చేతనైనా ఆ రోజున చేయకపోతే ఆ తర్వాత 1000 అశ్వమేధాలు చేసినా ప్రయోజనం లేదు. ఆ మృతునికి ప్రేతత్వం పోదు. కనుక ఆ వ్యక్తి తన వంశనాశనాన్ని కోరుకుంటాడు. ఈ విధంగా ప్రేతత్వం స్థిరపడిన వారి నుంచి ఉపశమనం శాంతి లభించాలంటే మహాతపస్సు చేయాలి. సర్వేశ్వరుని అనుగ్రహం పొందాలి. అంటారు కదా ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మనం చనిపోయిన సంవత్సరానికి ఏడుడి అని చేస్తాం కదా, అది తప్పకుండా చేయాలి అంట. అంటే లేని ఎడల వాళ్ళకి ప్రేతత్వం పోదు. అప్పుడు వాళ్ళు మన వంశనాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళకి ఆత్మ శాంతించి వాళ్ళు ప్రేతాత్మలుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే వాళ్ళ శాపానికి మనం గురి కాకూడదు అనుకుంటే వాళ్ళకి చేయాల్సినవన్నీ యథావిధిగా చేసి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేలా చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.